మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంతా ఫ్యాక్ట్ చెప్తాను ఫ్యాంటసీలు చెప్పను ఒక గీత మీద ఏంటి సీత సావిత్రి అనసూయ అరుంధతి అందరి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను బోన్లో నిలబడ్డ ముద్దాయిలు కామెడీలు చేయకూడదు బోన్ ఇరిగిపోద్ది కోర్టుదా కాదు నీ బాడీలో జరిగింది జరిగినట్టు చెప్పు సరే ఆ రోజు జరిగిందంతా పర్ఫెక్ట్ గా చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి జడ్జి గారు మీరు కూడా జాగ్రత్తగా వినండి హలో అమీనా అటుగాదయ్యా ఇటు వారిని టైప్ కొట్ట మానేసి నన్ను చూడవయ్యా హలో నువ్వు మాత్రం కరెక్ట్ గా నన్నే ఫాలో అవ్వు చూడండి గోల్డెన్ వర్డ్ టీవీ న్యూస్ లాగా మళ్ళీ మళ్ళీ చెప్పరు బాగా వినండి ముఖ్యంగా వినాల్సింది మీరే సబ్ లో కాన్ కోల్ కేసును ఆ రోజు బస్ స్టాండ్ లో ఈ అమ్మాయిని చూశాను లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా నాకు లవ్ అయిపోయింది నీ పేరు నాకు తెలియదు బట్ ఐ లవ్ యు లవ్ యు లవ్ యు ఆర్డర్ 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 మిస్టర్ ఋషి యు ఆర్ ఇన్ కోర్ట్ హాల్ కాలేజీ ఆడిటోరియం లో చెప్పుకున్నట్టు ఇక్కడ పర్సనల్ విషయాలు చెప్పకూడదు నువ్వు అతను కొట్టావా లేదా దానికి నన్ను అడగడం దేనికి ఎదురుగుండా ఉందిగా సాక్షి తన్నే అడగండి చూడమ్మా నీ పేరేంటి అంజలి అరే రే రే థాంక్స్ లాయర్ గారు అని పేరు తెలియక తగ ఇదైపోతున్నాను భలే చెప్పిచ్చేసారే నా బుజ్జి కొన్నా మిస్టర్ ఋషి కోర్టులో ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుంది పర్వాలేదులేండి మన ఆదాయం నిల్లు మా బాబు కట్టుకుంటాడు బిల్లు ఈ నెల 10వ తారీఖున బస్ స్టాండ్ లో ఏం జరిగిందమ్మా ఆ రోజు నేను మా ఫ్రెండ్ ని ఊరికి పంపిద్దామని బస్ స్టాండ్ కి వెళ్ళానండి అప్పుడు అక్కడ అతను ఫాస్ట్ గా పరిగెడుతున్న బస్ ఎక్కబోతూ కాల్ జారి కింద పడ్డాడండి అంతేనండి నేను చూసింది అమ్మ దొంగ నాకే అనుకున్నా నీకు కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట ఓకే ఐ యు లవ్ యు మీ లవ్ మ్యారేజ్ క్రికెట్ టీమ్ లవ్ ఆఫ్ ది బో ఓకే కే నాన్సెన్స్ అంతులు గారు చాలా థాంక్స్ అండి అయ్యో పర్వాలేదు నా మాట విని ఋషికి శిక్ష పడకుండా కాపాడారు ఈసారి ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళకి నచ్చ చెప్పి చూడండి తప్పకుండా వింటారు దయచేసి మీ అన్నయ్య ఫ్రెండ్స్ కి మాత్రం ఆ విషయం చెప్పి కొట్టించకండి ఆ ఏడిపించిన వాళ్ళకి మనకి తేడా ఉండదు బాయ్ ఉంటానండి నువ్వు చెప్పు ఎన్నింటికి ఫోన్ చేయమంటావు పిచ్చా నీకా పిచ్చి అసలు ఏమనుకుంటున్నాడే వీడు ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ వీడికే కావాలి మొన్నటికి మొన్న రేషన్ షాప్ లో స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టిన ఆ డీలర్ను బట్టు కొట్టాడు నిన్న దుబాయ్ తీసుకెళ్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన ఏజెంటును కొట్టాడు ఇప్పుడు ఈ గొడవ రే నువ్వు ఇంటి మీదకి ఎన్ని గొడవలు తెచ్చినా పర్వాలేదు ఆస్తులమ్మి పోలీసులకు డబ్బులు లంచం ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించైనా కాపాడుకుంటాను కానీ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అమ్మాయి ఎవరో తెలుసా నీకు తెలుసా డాడీ అమ్మాయి అడ్రస్ ట్రేస్ చేయడానికి ఎంత కష్టపడాలనుకుంటున్నా చెప్పు చెప్పు త్వరగా చెప్పు రే కుళ్ళు జోకు లాప్ ఆ అమ్మాయి ఈ సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నీలకంఠం కూతురు నీలు అయిపోయింది హలో నేనమ్మా విష్ కంపెనీ నుంచి సత్యాన్ని మాట్లాడుతున్నాను డాడీ ఉన్నారా ఏంటో అడుగమ్మా డాడీ మన చాలా కాలంగా ఎదురు చూస్తున్న చాపని నిన్న వాళ్ళు పట్టుకున్నారంట దాన్ని ఏం చేయాలో చెప్పమంటున్నారు దానికి నన్ను అడగడం ఎందుకమ్మా పార్సిల్ చేసేమని చెప్పు పార్సల్ రెడీ అయింది డాడీని ఏం చేయమంటారో అడుగమ్మా ఎక్స్పోర్ట్ చేయమనమ్మా ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకురా రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే జ్వరం అదే తగ్గిపోయేది నువ్వు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మాకు వంట చేసి పెట్టేది ఎవరమ్మా కూర్చో నువ్వు మారవురా ఈ టాబ్లెట్స్ మూడు పూట్ల వేసుకోండి మేడం మీరు లోపలికి రండి వెళ్ళమ్మా